విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి శ్రీ స్వరూప నందేంద్ర సరస్వతి, మహాస్వామి ఉత్తరాధికారి సరస్వతి స్వామి ఉత్సవాలు ప్రారంభించారు. ముందుగా రాజశ్యామల అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వశాంతి యాగం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులతో పాటు ఒడిశా గవర్నర్ సూర్యనారాయణ పాత్ర, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పీఠాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ శారదాపీఠాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. అదేవిధంగా శ్రీ పంచమి సందర్భంగా దక్షిణామూర్తి స్వామి ఆలయ ప్రాంగణంలో విద్యార్థులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. పెందుత్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సరగడం చిన్నప్పలనాయుడు, వైసీపీ నాయకులు నక్కా కనకరాజు, ఎల్బీ నాయుడు, ఎం వెంకటరమణ, దాసరి రాజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ స్వరూప ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. దేశం నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరమ పవిత్రమైన సకల కోరికలు నెరవేర్చే విశాఖ శ్రీ శారదాపీఠానికి మూలదేవత అయిన రాజశ్యామల స్వరూప శారదాంబ అమ్మవారు రాజశ్యామల యాగం, వనదుర్గా యాగము, షణ్ముఖ యాగము, మళ్ళీ దేవసేన సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి మా ఉపాసనా దేవత, రాజశ్యామల ఆరాధ్య దేవత. ఈరోజు విశాఖ శ్రీ శారదాపీఠం అంటే తెలియని వాడు లేదు. అంత విస్తృతమైన విశాలమైన పేరు ప్రతిష్టలు కలిగింది అంటే ఆ రాజశ్యామల యొక్క శక్తివంతమైన పీఠం. ఈ భారతదేశంలో ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదాపీఠం. ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఇంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, వేద పండితులు ఉన్నారు, అగ్నిహోత్రులు ఉన్నారు, స్మార్తులు ఉన్నారు. మీరందరూ చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడో పారాయణం చేయడం, ఎక్కడెక్కడో కార్యక్రమానికి వెళ్ళడం, ఇవన్నీ ఎలా జరిగినా ఈ 5 రోజులు మాకు వేద పండితులు స్మార్తులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు కార్యక్రమం చేయాలని మేము కోరుతున్నాం. కారణం ఏంటంటే ఇది ఎవరి కోసమో కాదు ఈ కార్యక్రమం, అది మీరు గుర్తు పెట్టుకోవాలి. ఈ రాష్ట్రంలో మీరు కూడా ఒక భాగస్వాములు కాబట్టి ఈ రాష్ట్రం నే కాకుండా సర్వే జనా సుఖినో భవంతు అని కోరుకునే జాతి కాబట్టి ఈ బ్రాహ్మణ జాతి, ఈ బ్రాహ్మణ జాతి త్యాగం చేసి సంప్రదాయంగా జీవితాన్ని సృష్టి నుంచి ఈ రోజు కూడా గడుపుతున్న జాతి కాబట్టి ఇది ఒక ఉపాసనా పీఠం, ఇది రాజశ్యామ ఒక శక్తివంతమైన పీఠం. ఈ పీఠంలో అల్లచల్లలుగా ఎటో శాసపట్టి కార్యక్రమం చేయడానికి మీరు ఉపక్రమించవద్దు. ఈ కార్యక్రమానికి 2 రాష్ట్రాలకు ఎందు వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. దిగ్విజయంగా యాగం పరిపూర్ణం కావాలని కోరుతూ ఆశీర్వదిస్తూ